ఈటల రాజేందర్ రాజీనామాతో త్వరలో హుజూరాబాద్ ఉప ఎన్నిక జరగనుండటంతో అన్ని పార్టీలు నియోజకవర్గంపై ఫోకస్ చేశాయి. ఈటల కేసీఆర్ జోరును పెంచుతున్నారు. తెలంగాణలో పార్టీలన్నీ అక్కడే మకాం వేశాయి. ఎప్పుడో జరగబోయే ఉప ఎన్నిక పోరు కోసం ఇప్పటి నుండే ప్రణాళికలు రచిస్తున్నారు, కసరత్తులు మొదలుపెట్టారు. గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రధాన పార్టీలు మనీ పాలిటిక్స్కు తెరతీశాయి. ఇప్పటికే కోట్ల రూపాయలు గ్రామాలకు చేరాయా అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గం ఉప ఎన్నిక ఖాయమైంది. ఈటల రాజేందర్ టీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఇప్పుడు అందరి దృష్టి ఈ నియోజకవర్గం వైపు మళ్ళాయి. ముఖ్యంగా టీఆర్ఎస్ బీజేపీ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఎన్నిక షెడ్యూల్ రాకముందే నియోజకవర్గంలో పార్టీల నేతల కోలాహలం మొదలైంది. ఇప్పుడు విజయం కోసం టీఆర్ఎస్ బీజేపీలకు ప్రతిష్టాత్మకంగా మారడంతో విజయం కోసం ఎంతవరకైనా వెళ్లనున్నారని ప్లాన్ చేశారని అంటున్నారు. భారీ మొత్తంలో ఖర్చుకు సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఈ ఎన్నికలు ఇప్పుడు చాలా అత్యంత కాస్ట్లీ అని రాజకీయాల్లో చర్చ సాగుతోంది. ఇటు టీఆర్ఎస్, అటు ఈటల రాజేంద్ర వర్గం పోటాపోటీ సమావేశాలు నిర్వహిస్తున్నారు. విమర్శలు, ప్రతి విమర్శలు పొలిటికల్ హీట్ను పెంచుతున్నాయి. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్ ఇద్దరు మంత్రులను టీఆర్ఎస్ పార్టీ రంగంలోకి దింపింది. మరోపక్క దుబ్బాక విజయమే స్ఫూర్తిగా తీసుకుని హుజూరాబాద్ ఉప ఎన్నికలు రెడీ అవుతోంది. బీజేపీ పార్టీ బలం పెంచుకునేందుకు ఇప్పటికే రంగంలోకి దిగింది. ఇప్పుడు బీజేపీ పార్టీకి ప్రధాన బలం ఈటల. ఆ పార్టీ బాధ్యతలను భుజాన వేసుకుని ముందుకు వెళుతున్నారు. ఇక హుజూరాబాద్లో డబ్బే ప్రధాన పాత్ర పోషిస్తుందనే వార్తలు బలంగా వినబడుతున్నాయి. పలు మండలాల్లో ఇప్పటికే ముఖ్య నేతలకు డబ్బులు అందాయని జోరుగా చర్చ జరుగుతోంది. ఉప ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఇప్పటి నుండే పార్టీ కార్యకర్తలకు, ముఖ్య నాయకులకు రోజువారీ ఖర్చులు ఇతర వాటితో కలిపి ఎన్నికలు వచ్చే వరకు పార్టీలకు తడిసి మోపిడవుతుందని, అందుకే ఈ ఎన్నికలు చాలా ఖర్చుతో కూడుకున్నవని చర్చ జోరందుకుంది. ఒక్కో గ్రామానికి 1 కోటి నుండి 2 కోట్లు అన్ని పార్టీల నుండి చేరాయని, అందుకే ఈ ఎన్నికలు చాలా ఖర్చు అని అంటున్నారు. సమావేశాలకు, రోడ్ షోలకు, ఆహ్వానాలకు, మంగళహారతులకు, బైకు ర్యాలీల్లో పాల్గొనాలంటే ఒక్కో రేటు ఫిక్స్ చేసి ఇస్తున్నారట. ఎన్నికలు రాకముందే ఇలా ఖర్చు పెడితే ఎన్నికల సమయానికి పరిస్థితులు ఎలా ఉంటుంది? ఎన్నికలు రాకముందే హుజూరాబాద్ నియోజకవర్గం ఖరీదైన నియోజకవర్గంగా మారిపోతుంది. 100 కోట్లు ఖర్చు పెడితే తప్ప విజయాన్ని అందుకోలేని పరిస్థితి వచ్చి పడింది. కోట్లు ఖర్చు పెట్టినా గెలుస్తామన్న ధీమా అభ్యర్థుల్లో కూడా కనిపించడం లేదు.